ప్రగతి భవన్లో కూర్చొని దేశ ఆర్థిక వ్యవస్థను విమర్శిస్తున్నారని కేసీఆర్ పై ఫైర్ అయ్యారు కిషన్ రెడ్డి. సీబీఐని రాష్ట్రంలోకి రాకుండా నిషేధించారని ఈడి సీబీఐ ఐటీ ఊరికే కూర్చుంటాయా అన్నారు. తెలంగాణకు కేంద్రం ఏమిచ్చిందో త్వరలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తామన్నారు కిషన్ రెడ్డి. నరేంద్ర మోడీ గారు చెప్తే పలాన వ్యక్తి మీద రేడి చేయడం అది జరగదు. నరేంద్ర మోడీ గారు ఒక స్పష్టమైనటువంటి అదే ఆదేశాలు ఇచ్చారు. ఎవరు అవినీతికి పాల్పడినా, ఎవరు అక్రమాలకు పాల్పడినా మీరు ఏ మాత్రం సంకోచం చేయకుండా మీరు మీ బాధ్యత నెరవేర్తండి మాత్రం చెప్పాము. అంతే తప్ప ఈడీలు మా మీదకి వస్తా ఉన్నాయి, సిబిఐలు మా మీదకి వస్తా ఉన్నాయి, సిబిఐ మా రాష్ట్రం రాకుండా జీవోలు తెస్తాం మేము, గుమ్మడికాయ దొంగలు ఎవరంటే భుజాలు పుంజుకునేటువంటి పరిస్థితి ఉన్నది. వీళ్ళు జనానికి ఎప్పుడూ ఉపయోగపడే లాండ్రీ బిజినెస్ చేసి నెలకి 3 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. నరేంద్ర మోడీ గారు చెప్తే పలానా వ్యక్తి మీద రేడి చేయడం అది జరగదు. నరేంద్ర మోడీ గారు ఒక స్పష్టమైనటువంటి అదే ఆదేశాలు ఇచ్చాడు. ఎవరు అవినీతికి పాల్పడినా, ఎవరు అక్రమాలకు పాల్పడినా మీరు ఏ మాత్రం సంకోచం చేయకుండా మీరు మీ బాధ్యత నెరవేర్తండి మాత్రం చెప్పాము. అంతే తప్ప ఈడీలు మా మీదకి వస్తా ఉన్నాయి, సిబిఐలు మా మీదకి వస్తా ఉన్నాయి, సిబిఐ మా రాష్ట్రం రాకుండా జీవోలు తెస్తాం మేము, గుమ్మడికాయ దొంగలు ఎవరంటే భుజాలు పుంజుకునేటువంటి పరిస్థితి ఉన్నది. వీళ్ళు జనానికి ఎప్పుడూ ఉపయోగపడే లాండ్రీ బిజినెస్ చేసి నెలకి 3 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.